ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஜெய் ஸ்ரீமன்னாராயணன். பிரிய பகவத்பந்துலரா, కొన్ని కొన్ని పదాలని సామాన్యంగా మనం వాడదగినటువంటి పదాలని ఎక్కడో ఒక చోటకి తీసుకొచ్చి దాన్ని సమన్వయం చేసి చెప్తూ ఉంటారు. దీన్ని సామాన్య విశేష న్యాయము అని దానికి ఒక పద్ధతి చెప్పారు మనకి. ఈ కనిపించేటటువంటి దాని అంతటిని ప్రపంచము అంటాం మనం. అర్థమేంటి ప్రపంచం అంటే? ప్రకర్షేణ పంచ్యతే, ప్రకర్షేణ మనకు కనిపించేటట్లుగా పంచ్యతే విస్తరిస్తోంది ప్రపంచము అయింది. అంటే వేటితోటి? పేర్లతోటి, రూపాలతోటి, నామరూపములతోటి విస్తరించి మనకు కనిపించేదేదో దానిని ప్రపంచము అని అంటామన్నమాట. మరో రకంగా చెప్పాలంటే ప్రకృష్టాః పంచ యత్ర, బాగా మనకు కనిపించేటట్లుగా ఐదు ఎక్కడ కలిసిన్నాయో అది ప్రపంచ అయిందనమాట. కానీ సామాన్యంగా మనకి చెప్పేటటువంటిది ప్రకర్షేణ పంచ్యతే, పంచ్యతే మనకి విస్తరింపబడి కనిపించేది అని అర్థం అన్నమాట. ఇదంతా కూడా అలా కనిపించేటటువంటి పంచ అంటే విస్తరించి ఎక్కడ ఆనన ఒక ముఖం ఉందో, లేదా ఆస్యము అంటే ఒక ముఖం ఉందో అది పంచాస్యము. ఈ పేరు సింహానికి పేరు, పంచానన పంచాస్య అని అంటుంటారు సంస్కృత భాషలో సింహాన్ని. పంచానన అంటే దాని గజానన అని పేరు మనం వినుంటాం కదా, అంటే గజము వంటి ఆననము అంటే ముఖము కలవాడు అని అర్థం. గజానన అని పేరు ఆయనకి. ఆనన అంటే ముఖం, గజ అంటే ఏనుగు. అలాగే పంచ ఆనన అంటే ఐదు ముఖములు కలది, కలవాడు కాదు. ఎందుకని పంచ అనే పదానికి ఐదు అని కాదు అర్థం అక్కడ. పంచానన అంటే విస్తరించినటువంటి ఆననము ముఖము దేనికుందో దాని పేరు పంచాననము. పంచాస్యము అంటే విస్తరించినటువంటి ఆస్యము అంటే ముఖము దేనికుందో దాని పేరు పంచాస్యము. ఇప్పుడు మనకు కూడా ముఖం విస్తరించే ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంది కదా. కానీ అప్పుడప్పుడు మనుషుల్లో కూడా కొందరు అలాగా సింహాల్లాగా జంతువుల్లాగా అయ్యేవాళ్ళు కొందరు ఉంటారని అనుకోండి. కానీ ఇక్కడ మనకి పంచ ఆనన అనేటువంటి పదం మన మొహాలన్నిటికీ చెప్పరు, సింహానికి మాత్రమే చెప్తారు. ఎందుకనంటే మిగతా ముఖాల కంటే దాని ముఖం చాలా బాగా పెద్దదిగా విస్తరించి ఉంటుంది. దానికి ఉండేటటువంటి ఆ నోటి ప్రభావం చేత, ముఖ ప్రభావం చేత, జూలు ప్రభావం చేత అది జంతువుకి కంటే కూడా పెద్దదిగా మనకి ముఖం కనిపిస్తుంది. అది అంచేత విస్తరించిన ముఖము అనేటటువంటి దానికి వర్తిస్తుంది అనమాట. ఇంకా ఏదో శలభం అనేది ఏదో ఇంకోటి ఏదో ఉందిట, ఒకటి శరభమనం అంటుంటారు, దానికి కూడా అట్లానే ఉంటుంది. అంచేత పంచానన విస్తరించిన ముఖము అని ప్రతి ముఖానికి చెప్పదగే ఉన్నప్పటికీ దాన్ని ఒకచోట విశేషం దగ్గరికి తీసుకొచ్చి పర్యవసింపచేసి దానికి రూఢి చేశారు దాన్ని, అది సింహం దగ్గర అన్నమాట. అట్లానే ఈ గతాసు అగతాసు అనే పదాలని కూడా అందరికీ చెప్పదగి ఉన్నప్పటికీ కూడా, పంచభూతాల్లో ఎక్కడ చూసినప్పటికీ దేనికైనా చెప్పదగి ఉన్న సామాన్యమైన ఒక పదమే అయినప్పటికీ దాన్ని ఒక విశేష పదంగా మార్చి ఒక విశేషం దగ్గర తీసుకొచ్చి దాన్ని పర్యవసింపచేస్తూ శ్రీకృష్ణుడు వాడుతున్నాడు శరీరాలకి. విశేషించి ఒకనాడు ప్రాణ సంబంధం ఉండి తిరిగి మళ్ళీ ఆ ప్రాణ సంబంధాన్ని కోల్పోతూ ఉండేటటువంటివేవో
వాటికి గతాశువులు అని పేరు పెట్టాడు. అవి శరీరాలు, అందరికీ తెలిసిన ఈ శరీరాల్లో ఒకనాడు ప్రవృత్తి ఉంటుంది, అంట్లో ప్రాణం ఉన్నంతవరకు కూడా. ఆ ప్రాణం పోతే ఆ ప్రవృత్తి కూడా పోతుంది. అయితే ప్రాణం ఒక్కటి పోదు, ఈ ప్రాణం అనేటటువంటిది ఆత్మను కూడా పట్టుకుని ఉంటుంది. అది ఆత్మతో పాటు లోపల ఉంటుంది, ఆత్మతో పాటు కలిసి వెళ్ళిపోతుంది కదా. ఆత్మ పోయింది అంటారు ఎవరు కూడా, ప్రాణం పోయిందండి అని అంటారు దీనికి. అంచేత ఈ శరీరాలకి ఒకనాడు ప్రాణ సంబంధం ఉండి దాన్ని తిరిగి కోల్పోయేటటువంటి ఒక పంచభూతాత్మకమైనటువంటి వస్తువు కనుక దానికి గతాసు అని పేరు పెట్టి అందులో ప్రాణం ఒకనాడు ఉంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఎలాగైనా అది వెళ్ళిపోక తప్పదయ్యా, ఎక్కడైనా అది వెళ్ళిపోక తప్పదయ్యా, దాని గురించి ఏడవటం అనేటటువంటిది బుద్ధిమంతులు అనేవాళ్ళు ఎవరు కూడా చేయరు. అంటే బుద్ధిమంతులకి ఆ తత్వం బాగా తెలుసును కనుక వాళ్ళు వాటిని గురించినటువంటి విచారాన్ని ఎప్పుడు కూడా పొందరు. పండితాః నాను శోచంతి గతాసూన్, శరీరాలు హాయిగా శరీరం చెప్పచ్చు కదండి, ఎందుకు మనకి ఇంత పెద్ద ఇబ్బంది పెట్టడం ఇన్ని రకాల పదాలు ప్రయోగించి అంటే దాని వెనకాతల ఒక తత్వం ఉన్నది అనే విషయాన్ని మనకి తెలియచేయడం ఆయన యొక్క తాత్పర్యం కనుక దాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు శ్రీకృష్ణుడు. చలనం లేకుండా పోతే ఎప్పుడైనా మనం చనిపోయాడు అని అంటాం. ఆ చలనానికి ఆధారమైనటువంటిది వెనకాతల ఉండేటువంటి ప్రాణ సంబంధము. నిజానికి ఏం పోయింది అనేది మనం దాంట్లో గుర్తించలేము, కనిపించదు కదా. ఆత్మ ఎట్లా పోతుందో మనకు కనిపించదు, ఆ ప్రాణం ఎట్లా పోతుందో కూడా అంత కనిపించదు. చుట్టూ ఎన్ని రకాల పరికరాలు పెట్టినా మనం దాన్ని చూడలేము. అంటే అది పోయింది ఏమిటో మనకు తెలియదు, అక్కడ మిగిలింది ఏమిటో కూడా మనకు తెలియదు. పోయింది ఏదో మనకి స్పష్టంగా చెప్పాలి, అక్కడ మిగిలి ఉన్నదేదో మనకి స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ మిగిలి ఉన్నటువంటిది పంచభూతాల యొక్క కలయిక మాత్రమే, ఇది ఎప్పుడైనా సరే ఈ రకంగానే ఉంటుంది. ఇందులో మట్టి మట్టిగా మారుతుంది, నీరు నీరుగా మారుతుంది, గాలి కూడా గాలిగా మారుతుంది, ఆకాశం ఆకాశంగా మారుతుంది. ఈ పంచభూతాలు కలుస్తాయి పోతాయి. నువ్వు వీటిని కలిపెట్టినంత మార్చేత అందులోకి ప్రాణనము ప్రాణము అనేది చేరదు. ఎందుకంటే శవం కూడా పంచభూతాలు కలిసే ఉన్నాయి కదా. మరి అందులోకి ప్రాణం మనం తీసుకొచ్చి లోపలికి గాలి ఎక్కించినా దాంట్లో ఆ రకమైనటువంటి చలనము అనేది ఏర్పడదు. మన గతంలో ఉండే చలనం లాంటిది. అంచేత దాన్ని గతాసువు అననాలి అని శ్రీకృష్ణుడు దాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఏమిటి పోయింది ఇప్పుడు దాంట్లోంచి? దాని పేరే ఇది వరకు ఒకనాడు ఎక్కడో తన ఉనికి చేత ఇందులో ఉండే ప్రతి భాగాన్ని కూడా స్పందింపచేసినదేదో, చైతన్యం ఇచ్చిందేదో, అది అందులోంచి పోయింది. ప్రాణి లేక జీవి అని దానికి వేరు పెట్టారు, జీవుడు అని అన్నారు. అంటే తన యొక్క ఉనికి చేత జీవాన్ని ఇచ్చాడు, తన యొక్క ఉనికి చేత దాంట్లో ప్రాణనము గాలిని తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం అనేటటువంటి ఒక ప్రక్రియని దాంట్లో పెట్టాడైన. ఈ ప్రాణనము అనేదాన్ని పెట్టినటువంటి ఆ లోపలుండే జీవుడు ఆ ప్రాణన శక్తికి ఆధారమైనటువంటి ప్రాణాలను కూడా తీసుకుని ఇందులోంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఎప్పుడూ ఆ ప్రాణన శక్తి ఉంటుంది, ప్రాణంతో వస్తాడు ప్రాణంతో పోతాడు. ఈ ప్రాణం ఎప్పుడు వాడితో పాటు ఉంటుంది కనుక వాడెప్పుడు ఆ ప్రాణాన్ని వదిలిపెట్టాడు కనుక వాడి పేరు అగత అసు. ప్రాణశక్తి తన నుంచి దూరం చేసుకోకుండా నిరంతరము ఉండేవాడు జీవుడు. చేత వాడెప్పుడు ఉంటాడు కనుక వాడి గురించి మనకు శోకం ఎందుకు? వీటితోటి ఎప్పుడు ఉండడం అనేటటువంటిది ఉండదు ఈ ప్రాణశక్తికి. పంచభూతాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి. చేత వాడి గురించి మనకు శోకం ఎందుకు? ఇది మనం గుర్తించాలి. అందుకే వాటికి అగతాసువు అంటే ఆత్మలు, గతాసువులు అంటే జీవులు, ఇవి రెండిటి గురించి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏడవరుసుమా. మరి ఇదివరకు ఎందుకుంది ఆ ప్రాణం వీటితో పాటును?
ఆత్మ ఇదివరకు వీడియో ఎందుకుంది అంటే ఇందులో ఉండే సందర్భంలో వాడికి అనుభవించదగింది ఏదో కొంత ఉంది. అది అందరికీ ఒక రకంగా ఉండదు. దాని ఉనికి చేత అంటే ఆ దీంట్లో ఉండడం చేత వీడి చేత పనిని చేయిస్తోంది కనుక పని చేయించడానికి ఆధారమైనది ఏదో అక్కడ ఉంది. దానికే పేరు వీడి చేత కర్మను చేయించేది కనుక దానికి కర్మ అని పేరు పెట్టాను. పనులు చేయడానికి వీడికి ఉపకారం చేసేది కనుక దాని పేరు కర్మ. ఎంత కర్మ కోసం అది ఏర్పడ్డదో ఆ పరికరం, ఆ కర్మ పూర్తవగానే ఆ ప్రాణం తీసుకుని వాడు దాంట్లోంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి పెడతాడు అనేది వేరే విషయం. వాడు మళ్ళీ ఇంకో శరీరంలోకి పెడతాడా లేకపోతే పరమాత్మ దగ్గరికి పెడతాడా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాడు ఈ ప్రకృతి మండలంలో ఒక దేహంలోంచి మరొక దేహంలోకి తిరుగుతూ ఉన్నంత వరకు కూడా ఆ ప్రాణశక్తిని దాంతో పాటే పెట్టుకుని ఉంటాడు. కనుక ఇందులో ఉన్నంత వరకు కూడా వాడికి ఆ ప్రాణశక్తి వాడు వదలడు, వాడి నుంచి పోదు. కనుక వాడి పేరు అగతాసు. బుద్ధిమంతులైన వారు అగతాసువుల గురించి ఏడవరు, ఎందుకంటే వాడి దగ్గర ఎప్పుడు ప్రాణం పోదు కనుక. గతాసువుల గురించి ఏడవరు, ఎందుకంటే వీడి దగ్గర ఎప్పుడు అది పర్మనెంట్గా ఉండదు కనుక. ఈ తత్వం తెలుసుకోవడం అనేటటువంటిది మంచిది. ఎందుకోసం? ఇప్పుడు మనం రాళ్ళని చూద్దాం. పంచభూతాల కలయికే కదా రాళ్ళు కూడా. దాని గురించి ఎప్పుడైనా మనం ఏడుస్తామా? ఒక కొండ నుంచి ఒక రాయిని మనం పట్టుకొస్తాం, ఆ రాయిని చెక్కుతాం, ఒక మెట్టు చేస్తాం, దాని నుంచి తొక్కుకుంటూ పెడతాం. అదే కొండ నుంచి మరొక రాయిని పట్టుకొస్తాం, దాన్ని ఒక బొమ్మని చేస్తాం, దానికి కొన్ని సంస్కారాలు చేస్తాం, అందులో ఏదో ఒక మంత్రమో తంత్రమో ప్రయోగించి దాన్ని ఒక విగ్రహంగా మలుస్తాం. బొమ్మగా ఉండేదాన్ని బ్రహ్మగా మలుస్తాం, దాన్ని అర్చిస్తాం. కింద మెట్టుగా ఉండేటటువంటి దాన్ని మరొక రకంగా చేస్తాం. రాయి కొట్టాము, తెచ్చాము, పెట్టాము, అందులో మార్పులు వస్తున్నాయి. వాటి గురించి మనం ఎప్పుడైనా ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? అయ్యో ఈ రాయి ఇలా అయిపోయిందండి, ఆ రాయి ఎలా అయిపోయింది, దీన్ని ఎలా కొట్టావుండి, తను అలా కొట్టావుండి అని ఏమని అంటావా? పంచభూతాలతోటే తయారైనప్పటికీ కూడా వాటి గురించి మనం ఏ రకంగానూ కూడా దిగులు చెందట్లేదు. దాంట్లో వచ్చే మార్పుల గురించి మనం ఏడవట్లేదే. అట్లనే ఆత్మల గురించి కూడా ఏడుపు అవసరం లేదు. ఎందుకంటే ఆ ఎప్పుడు ప్రాణాన్ని కోల్పోదు కనుక, ఇది ఎప్పుడు ప్రాణాన్ని పట్టుకుని ఉండదు కూడా కనుక. రాయి అనే దాన్ని మనం ఒక దృష్టాంతంగా తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చే మార్పులను బట్టి, చేర్పులను బట్టి మనం ఎట్లాగైతే ఏడవటం లేదో అట్లాగే ఆత్మల గురించి కూడా ఏడవలసినటువంటి అవసరం లేదయ్యా. దేనిని గురించి ఏడవదగునో దాని గురించి నిజంగా ఏడవాలి. దేని గురించి ఏడవని అవసరం లేదో దాని గురించి ఏడవటం అనేది తెలివి తక్కువతనం అని అంటాం మనం. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ గతాసూన్ అగతాసూన్స్చ. గతాసూన్ ఈ ప్రకృతి యొక్క పంచభూత సంఘాతంగా ఉండేటటువంటి శరీరాలు కొంతకాలం ప్రాణాన్ని తమతో పాటు పెట్టుకుని ఆత్మ వచ్చి ఉంటే ఉపయోగపడ్డటువంటి వస్తువు లేనటువంటి ఈ శరీరాల గురించి కూడా ఏడవడు బుద్ధిమంతుడైన వాడు. గతాసూన్ అగతాసూన్స్చ. ఎప్పుడు కూడా ప్రాణాన్ని వదిలిపెట్టకుండా ఈ ప్రకృతి మండలంలో సంచరిస్తూ ఉండేటటువంటి ఆత్మల గురించి ఏం చేసినది మారదు కనుక దాని గురించి. నాను శోచంతి పండితాః. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఏడవరు. నీకు అది తెలియక ఆ కనిపించే ఎదురుకుండా ద్రోణుడు అనేటటువంటి శరీరం కూడా పంచభూత సంఘాతం, భీష్ముడు పంచభూత సంఘాతం, మిగిలినటువంటి నువ్వు ఎవరినైతే బంధువులు అని అనుకుంటున్నావో పంచభూత సంఘాతాలు నువ్వు అంతే. అంచేత అశోచ్యాన్ అన్వశోచ. ఏడవ తగని వస్తువుల గురించి ఏడవటం అనేది బుద్ధిహీనత. దాని గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడడం అనేది ప్రజ్ఞావాదము, అది తగదు సుమా. అంచేత ఆత్మల గురించి శరీరాల గురించి జాగ్రత్తగా తెలుసుకో. అది ఉన్నప్పుడు దాంట్లో రకరకాల పేర్లు వస్తాయి, వాటికి రకరకాల పనులు చేస్తాయి. ఆ పేర్లని బట్టి, పేర్లతో పాటు ఏర్పడ్డ సంబంధాలని బట్టి అది తెలుసుకోవడమే
బుద్ధిమంతులుగా మనం చేయతగినటువంటి కృత్యం సుమా. ఇది చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీత శాస్త్రాన్ని ఆరంభం చేస్తున్నాడు. ఇదొక శాస్త్రం, ఇది మానవుడు ప్రతివాడు తెలుసుకోతగినటువంటి శాస్త్రం. ఎందుకంటే ఈ పంచభూతాలతో శరీరాలు ఏర్పడడం, అవి తిరగడం, అందులో జీవుడు ఉండడం అనేది కేవలం ఒక దేశానికో, ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఇది జీవ సామాన్యానికి చెందినటువంటిది, ప్రపంచానికి అంతటికి అందరికీ సంబంధించినటువంటి విషయం కనుక దాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు భగవద్గీత అనే పేరుతోటి. దాన్ని ఎలా ఆరంభం చేస్తున్నాడో, ఎంత అందంగా ప్రారంభం చేస్తున్నాడో 12వ శ్లోకం దగ్గర నుంచి మనం చూడవచ్చు. ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి. జై శ్రీమన్నారాయణ.